Ce se vede, ce se munde, alo ce ste tappunda. Pooja, meer cheppali, locations gurinchi cheppandi. We did like an India darshan actually. Because we went to Godavari darshan. Alappi. Yeah, that's wow. We went to Kakinada, Amalapuram, Bhimavaram, Samarla Kota, Ramachandrapuram. Chao listing unda. Oho. So kani papa andra anukuntara happy ga villandaru tirigesaru chakkaga anukuntaru kani meer padda kashtam ento chaala mandiki teliyadu. No, it was really good fun, and I really liked the food also when we went to Kakinada, and all the food in that area was very good. So okay, so I'm basically Vizag ammayini, so akkada food aa Kakinada area anta kuda baaga telusu. Nen shooting lo rendu roju gap dorthe Vizag gelpanu, and I like Vizag a lot, and nen Vizag destiny. Yeah, Vizag lo nen acting course chesanu. Oh, Satyanand garu avunu. Naaku chaala ishtam ee place. Okay. So inka gap dorikin shooting ee ammayiki song chestunappudu nilipeyan. Okay. Help akkada like say friends andaru unnaru sir ni kalisevan. మీ అబ్బాయిని చూశాను, మనిషి బాగా బాగుంటాడు. ఐటు ఆ పద్ధతి అదే దృష్టిలో పడ్డాడు. శ్రీకాంత్ గారి గురించి మెయిన్ మాట్లాడుకోవాలి. శ్రీకాంత్ గారి సినిమాలు అంటే చాలా చాలా, అంటే ప్రతి ఒక్కరు చూడదగ్గ చిత్రం. ఏంటంటే ఒక వల్గారిటీ ఉండదు, ఒక వేరే వేరే టైప్ ఏమీ ఉండదు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు హ్యాపీగా 2.5 hours హ్యాపీగా ఎంజాయ్ చేసి రావచ్చు. సో ఆయనతో వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది, ఆయన వర్కింగ్ స్టైల్ ఎలా అనిపించింది? శ్రీకాంత్ గారు నాకు మోలిక ఫ్రెండ్ అండి. ఊరికే రోజు ఫోన్ చేస్తాను. ఆయన 2 years నుంచి నాకు తెలుసు శ్రీకాంత్ గారు. ఫస్ట్ మా ఇంటికి వచ్చి ఇలా కాదు అనుకున్నాను, నీకు నువ్వు కావాలి నాకు, దీంతో చేస్తాను అని చెప్పారు. సో ఫ్రమ్ దట్ టైం ఆయన సినిమాలు మేము చూసాం. సో ఆయన ఎలాంటి, ఆయన నిజంగా ఒక డైరెక్టర్ సినిమాని, డైరెక్టర్ తీసే సినిమాని విల్ రిఫ్లెక్ట్ హిస్ క్యారెక్టర్ ఆల్సో. సో శ్రీకాంత్ గారు నిజంగా ఆయన సినిమాల్లో ఎలా ఉంటారో అంత ప్లెయిన్ హార్టెడ్, సచ్ ఎ నైస్ గాయ్. అండ్ ఆయనతో వర్క్ చేయడం ఒక చిన్న బ్రదర్ అండి నాకు. ఆయన సెటిల్ కోపంగా ఉండరు, అసలు రాదండి ఆయన కోపం. ఆయన కోపమే రాదు అనుకుంటా, అసలు ఎప్పుడు చక్కగా నవ్వుతూ ఉంటూ ఉంటారు. అసలు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. అండ్ నాకైతే చాలా కంఫర్టబుల్గా ఉండింది. నేను ఎప్పుడైనా ఒక చిన్న బ్లాక్ పడతానండి షూటింగ్ చేసేటప్పుడు, ఇది రావట్లేదు ఏంటి కూర్చోబెట్టారు, ఈరోజు కాకపోతే రేపు చేస్తాం కంగారు మెల్లగా, నాకు చాలా హెల్ప్ చేశారు ఆయన అయితే మాత్రం. ప్రొడ్యూసర్స్ రేసుగురంతో సూపర్ హిట్ సంపాదించుకున్నారు బుజ్జి గారు, అండ్ అలానే ఠాగూర్ మది గారు మీ ఫ్యామిలీకి ఎంతో ఎంతో దగ్గరైన వ్యక్తి. సో వాళ్ళ గురించి మీరేమంటారు? ఈ సినిమా ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు నేను శ్రీకాంత్ గారు ఇద్దరే ఉన్నామండి. వి డిడ్ంట్ హ్యావ్ ఎ ప్రొడ్యూసర్. ఎవరు చేస్తారు సినిమా అనుకున్నప్పుడు ఒక రెండు పేర్లు వచ్చినాయి, వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు అనుకుని. కానీ దాని తర్వాత అంటే ఫస్ట్ సినిమా కాబట్టి చాలామంది ఓకే ఒక అతను సక్సెస్ఫుల్ అయితే నెక్స్ట్ సినిమాకి వచ్చి రావచ్చు అలా చూసుకునేవారు. అండ్ ఎక్కడో అన్నోన్ రీజన్స్, వాళ్ళకు ఉన్న సొంత రీజన్స్ వల్ల ఎవరు రాలేదు. వచ్చినా కొంచెం టైం వేస్ట్ చేసి ఇంత దీని తర్వాత దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇది. అప్పుడు మధు గారు, బుజ్జి గారు, దే స్టార్టింగ్ ఫర్ న్యూ ప్రొడక్షన్ హౌస్ లియో ప్రొడక్షన్స్ అని. బుజ్జి గారు ఎట్లా మొన్న రేస్ గురించి తీశారు. అండ్ మధు అంకుల్ మాకు వెరీ ఫాండ్ మెంబర్ అనమాట మా ఫ్యామిలీలో. ఆయనలాగా ఎప్పుడు ఇంటికి వస్తూ ఉంటారు, సజెషన్స్ ఇస్తూ ఉంటారు, మా నాన్నతో బాగా మాట్లాడుతూ ఉంటారు. ఆయన వచ్చి వరుణ్ సుమన్ ఏం చేస్తాను. శ్రీకాంత్ ఇంకోటి ఏంటంటే కోయిన్సిడెన్స్, శ్రీకాంత్ గారు చేసిన ఫస్ట్ సినిమా యాజ్ ఎన్ ఈడీ, ఆయనకి రికమెండేషన్ కూడా మధు గారు ఇచ్చారనమాట. సో ఇట్స్ లైక్ మధు గారు, శ్రీకాంత్ గారు కూడా చాలా ఇష్టం అనమాట ఆయన అంటే, అందుకే. సో మా ఇద్దరికి ఆయన మళ్ళీ ఛాన్స్ ఇచ్చినట్టు ఈ సినిమా. శ్రీకాంత్ గారు కాదు ఆఫ్ కోర్స్, నాకు ఇచ్చినట్టు. చేసేదేదో చేసే ముందే ఆలోచిస్తే తప్పుందా? పర్టికులర్గా మీ మాటల్లో నాగబాబు గారి గురించి వినాలని ఉంది మాకు. మా నాన్నగారు నాకు ఎక్కువ సినిమాల్లో నువ్వు ఇలాంటి సినిమాలు చేయాలి, నువ్వు ఇలా చేయాలి అవి చెప్పరండి. ఎక్కువ నాకు ఆయన సెల్ఫ్ డెవలప్మెంట్ గురించి, నువ్వు ఏ టైం పడుకోవాలి, జనాలకి ఎలా హెల్ప్ చేస్తున్నాను, అంటే నీకు దేవుడిని నీకు ఎవరికి పంపించాడంటే దేస్ ఎ రీజన్, నీకు కొంచెం డబ్బులు ఇచ్చాడంటే ఒక కారణం ఉంటుంది, పక్క వాళ్ళకి ఇవ్వాలని చెప్పి. హీస్ ఆల్వేస్ ఇన్స్పైరింగ్ అండ్ హీస్ లైక్ బుక్ అండి. మా ఫాదర్ ఎక్కువ చాలా ఎక్కువ చదువుతూ ఉంటారు. సో రోజు నేను రాత్రి ఇంటికి లేట్కి వెళ్ళినా, ఒక 10 o'clock 11 వెళ్ళినా కూడా కూర్చోపెట్టి ఒక గంట మాట్లాడతాను రోజు. అండ్ హీస్ ఆల్వేస్ వెరీ ఇన్స్పైరింగ్ అండి. సినిమా విషయంలో వచ్చినప్పుడు మా పెద్దనాన్నలు బాబాయ్ చూసుకుంటారు, అలాంటి విషయాలు మా నాన్నే మాట్లాడతారు.
సో మీరు హీరో అవుదాం అనుకునేటప్పుడు మీ అంటే ఫాదర్ ఎటు తిరిగి సపోర్ట్ చేస్తారు నాగబాబు గారు, మీ మదర్ ఏమన్నారు అంటే సో ఓకే ప్రొసీడ్ అవ్వు? అది ఏదో నేను వెళ్ళి నేను హీరో అవుతాను అని చెప్పిన రోజు లేదండి ఇంట్లో. మా నాన్నకి కానీ మా అమ్మకి కానీ మా పెద్దనాన్న గారికి కూడా నాకు ఎక్కడో లోపల అవ్వాలి ఉండింది. అండ్ నేను ఎప్పుడు వెళ్ళి నేను చాలా లావుండేవని చెప్పాను కదండి, చాలా సిగ్గుపడేవని చెప్పడానికి నేను హీరో అవుతాను అంటే నాకు ఉండేది లోపల, కానీ కసి ఉండేది తప్ప దానికి నేనేం చేయలేదు, కష్టపడలేదు. అండ్ ఒకరోజు ఫస్ట్ టైం మా పెద్దనాన్న మగధీర షూటింగ్కి వెళ్ళాను నేను. రాజ్ మగధీర షూటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ మా పెద్దనాన్న ఒక రెండు మూడు ఫోటోలు తీశారు, తీసి చూశారు, నువ్వు బాగున్నావు, సినిమాల్లోకి ఇంట్రెస్ట్ ఉందా నీకు అన్నారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ నేను ఎలా ఓపెన్ అప్ అవ్వాలి ఎలా చెప్పాలి అని ఆలోచిస్తున్నప్పుడు మా పెద్దనే నువ్వు చూడు ఇఫ్ యూ హ్యావ్ నీకు ఇంట్రెస్ట్ ఉంటే మంచిది, యూ హ్యావ్ గుడ్ ఫేస్ అని అవ్వాలని చెప్పారు. ఇంకా అక్కడి నుంచి నేను చెప్పాను నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. అప్పుడు మీరు కూడా కొంచెం ఓపెన్ అప్ అయ్యారు? అలా మా పెద్ద మా నాన్నకి చెప్పారు, మా నాన్న మా అమ్మకి చెప్పారు అంతే తప్ప దే ఆల్సో వెరీ హ్యాపీ అండి, దే ఆల్వేస్ సపోర్టెడ్ మీ. మాకు అదే మాకు సినిమానే ఫ్రూట్ బ్రెడ్ అండ్ బటర్. తోచిందేదో చేసేస్తుంటే తొందర పాటే కాదా ఆచి తూచి అడుగై ఉందా, పక్క పక్కనే అక్షరాలను నిలిపి ఉంచిన ఓకే. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్, నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఫస్ట్ అవకాశం నాకు దక్కినందుకు, ఎందుకంటే వరుణ్ తేజ్ని ఇంటర్వ్యూ చేయడానికి. అండ్ ఇలానే ఎన్నో ఎన్నో ఇంకా 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 సక్సెస్లు మీ లైఫ్లో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు అనుకున్నవన్నీ సాధించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ వాల్యుబుల్ టైం అతను స్పెండ్ చేసినందుకు. అండ్ ఆల్ ది బెస్ట్.